కొద్దిసేపు గాలి పీల్చుకోకుండా ఉండగలరా? 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఆపితే ప్రాణాలే పోతాయి. ఎందుకంటే మనిషి శరీరానికి గాలి ద్వారా లభించే ఆక్సిజన్ అవసరం. అది నిరంతరం శరీరంలో ఉపయోగపడుతుంది. అది లేదంటే ప్రాణం పోవడం గ్యారంటీ. మరి ప్రపంచానికి అంతటి అత్యవసరమైన ఆక్సిజన్ లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల్లోంచి వస్తుంది. అక్కడ దట్టమైన అడవుల్లోంచి సహజ సిద్ధమైన ఆక్సిజన్ వస్తుంది. మరి అక్కడి ఆ పచ్చదనానికి కారణం అమెజాన్ రివర్. ఆ చరిత్రాత్మక అమెజాన్ నది అంతరించుకుపోతుంది. దాంతో పాటే అక్కడి అడవులు కూడా తరిగిపోతున్నాయి. ఇది ఉపగ్రహాల ద్వారా చేసిన మ్యాపింగ్ తో బయటపడింది. బ్రెజిల్ దేశం ఎదుర్కొంటున్న అతి తీవ్ర కరువు పరిస్థితులు అమెజాన్ అడవులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. ప్రకృతి సహజంగా ఏర్పడే ఎల్ నినో కారణంగా కూడా కరువు పరిస్థితులు తప్పడం లేదు. వేడి వాతావరణం పొడిబారిన నేల పగుళ్లు చూస్తుంది. చల్లగా ఉండాల్సిన అమెజాన్ పరిసరాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అదీ కాకుండా అమెజాన్ అడవుల్లో 2 దేశాలకు సమానమైన ప్రాంతాన్ని స్మగ్లర్లు నరికేశారట. ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ కు సంబంధించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం గత 4 దశాబ్దాల్లో అమెజాన్ అడవులు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో సమానమైన విస్తీర్ణాన్ని కోల్పోయాయి. దీనికి ప్రధాన కారణం బ్రెజిల్ దేశానికి చెందిన స్మగ్లర్ల చేతిలో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. అమెజాన్ అడవులు భూమిపై వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి, గ్లోబల్ వార్మింగ్ తో పోరాటానికి సహాయపడుతున్నాయి. ప్రపంచంలోని 9 దేశాల్లో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులను భూమికి సంబంధించిన ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లు ప్రపంచం మొత్తం అందుకుంటున్న ఆక్సిజన్ లో దాదాపు 20% అమెజాన్ అడవుల నుంచే మనకు అందుతుంది. అమెజాన్ అడవులు భూమిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారకాల్లో ఒకటి. సర్వే నివేదికల ప్రకారం ప్రధానంగా మైనింగ్, వ్యవసాయ ప్రయోజనాల కోసం అటవీ నిర్మూలన జరుగుతుంది. ఈ కారణంగా అమెజాన్ అడవులు 12.5% విస్తీర్ణం కోల్పోయింది. పరిశోధకుల ప్రకారం ఈ నష్టం 1985-2023 మధ్య సంభవించింది. మైనింగ్, వ్యవసాయం, పశువుల కోసం అమెజాన్ అటవీ భూమిని ఉపయోగించడం విపరీతంగా పెరిగింది. అమెజాన్ అడవులు బ్రెజిల్, బొలేవియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనెజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా వరకు విస్తరించి ఉన్నాయి. దాదాపు 880,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అడవి భూమి సమతుల్య ఉష్ణోగ్రతను నిర్వహించడంలో, వాయు కాలుష్య స్థాయిని తగ్గించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అమెజాన్ అటవి నిర్మూలన వలన పెద్ద సంఖ్యలో పర్యావరణ వ్యవస్థలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో పచ్చిక బయళ్లు, సోయాబీన్ పొలాలు, ఇతర ఏక సంస్కృతుల లేదా బంగారు మైనింగ్ కోసం గుంటలుగా మారిపోయాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న పెరువియన్ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామన్ గుడ్ కు చెందిన సాండ్రా రియో కాసర్ మాట్లాడుతూ, అడవులను కోల్పోవడం ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ తగ్గిపోవడానికి వీలుండదు. ఇది వాతావరణం వర్షపాతం సైకిల్ నియంత్రించే మొత్తం పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. ఉష్ణోగ్రతను స్పష్టంగా ప్రభావితం చేస్తుంది. అమెజాన్ అడవుల నుంచి లక్షలాది మొక్కలు ధ్వంసమవడానికి దక్షిణాఫ్రికా దేశాల్లో సంభవించే కరువుకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నారు పరిశోధకులు. ఈ సంస్థ ఒకటే కాదు, ఇప్పుడు అడవుల నుంచి ప్రవహించే అమెజాన్ నది నీటి మట్టం కూడా క్షీణించింది. ఈ మధ్య ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వాతావరణ మార్పుల వైపరీత్యాల కారణంగా నది ఎండిపోతుంది. గత 9 దశాబ్దాలుగా అమెజాన్ అడవుల నుంచి వచ్చే వాగులు, వంకలు, చిన్న నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రపంచంలోనే పెద్దదైన అమెజాన్ నది ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. అమెజాన్ ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 4,70,00,000 మంది జీవనోపాధికి ముప్పు పెరిగింది. భూమిపై లభించే తాజా మంచినీటిలో 1/6 వంతు నీరు అమెజాన్ ద్వారా 320 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో నీరు ప్రవహిస్తుంటుంది. సీజన్ ను బట్టి నది సైజు మారుతుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెజాన్ నది బేసిన్ ఇప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంది. నదీ ప్రవాహం గతంలో ఎరుగునంత తక్కువ స్థాయిలకు పడిపోయింది. దాంతో నది మధ్య ఇసుక దిబ్బలు బయటపడుతున్నాయి. క్లైమేట్ చేంజ్ కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రపంచం పర్యావరణ ప్రమాదాల గురించి హెచ్చరికలు అందుకునేది, కానీ ఇప్పుడు ఆ ప్రమాదంలోనే ప్రయాణిస్తున్నామని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్నాళ్ళు భయపడిన భవిష్యత్ వచ్చేసిందని అమెజాన్ నది ఎండిపోవడంతో చూసి అర్థం చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి నదులు అంతరించుకుపోవడానికి కారణం ఏమిటి? నది నీళ్లు భూమిలోకి ఇంకిపోయే అవకాశం ఉందా అన్న విషయం గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారంటే, వర్షపు నీటి వలన కానీ, ఎత్తైన పర్వతాలపై ఏర్పడిన మంచు కరగడం వల్ల కానీ, చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదాన్నొకటై ఏకమయ్యి పెద్ద ప్రవాహంగా మారడమే నది అంటాం. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి 1,000 కిలోమీటర్లు ప్రవహించి చివరకు సముద్రాల్లో కలిసిపోతుంటాయి. అయితే కొన్ని నదులు మాత్రం అక్కడి నేల స్వభావాన్ని బట్టి నీరు భూమిలోనే ఇంకిపోతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో నదులు కనిపించడానికి, నదులు కనిపించకుండా పోయేదానికి ఇదే కారణం. మన దేశంలో ఒకప్పుడు ప్రవహించిన సరస్వతి నది ఇప్పుడు అంతర్ధానం అవడం వెనుక కారణం అదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొన్ని నదులు భూమి పొరల్లో ప్రవహిస్తుంటాయి.
బయటకు కనిపించకుండా ప్రవహించే ఈ నదులను అంతర్వాహినిలు అని అంటారు. పశ్చిమ అమెరికా, సౌదీ అరేబియా ఎడారుల్లో ఇలా భూమిలోకి ఇంకిపోయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే నీరంతా ఇసుక నేలలోకి ఇంకిపోతుంది. ఆపై నదీ ప్రవాహం కూడా ఏర్పడినంతగా ఎండిపోతుంది. ఇలా ఇంకిపోని నదులను జీవనదులు అంటారు. నేలలోకి ఇంకిపోగా మిగిలే నీరే జీవనదుల్లో ప్రవహిస్తుంటుంది. అయితే ఎంత నీరు ఇంకుతుంది అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపురాయి ఉంటే ఆ నీరు ఎక్కువగా ఇంకిపోయే అవకాశం ఉంటుంది. అడుగున గ్రానైట్ లాంటి గట్టి రాయి ఉంటే నీరు అంతగా ఇంకదు. అమెజాన్ అడవుల కింద భాగంలో సున్నపురాయి లేదు. అయినా అక్కడ నీరు ఇంకిపోవడానికి కారణం నది తయారవడానికి అవసరమైన నీటి సోర్స్ తగ్గిపోవడమే అంటున్నారు నిపుణులు. గతంలో అడవుల్లోంచి పారిన నీటి పాయలు ఇప్పుడు రావడం లేదు. అందుకు అడవులు నరికివేతే కారణం అంటున్నారు. ఎక్కడో ధ్రువ ప్రాంతాల్లో వేడి కారణంగా కరిగిపోయే మంచు వల్ల సముద్ర మట్టం పెరిగి పలు దేశాలు కనిపించకుండా పోతున్నాయి. సరిగ్గా అలాగే అడవులు లేకపోవడంతో వర్షాలు కురియక నీటి నిల్వలు కానరాక నదులు కూడా ఎండిపోయే పరిస్థితి దాపురించింది. అయినా ప్రపంచానికి ఈ విషయం పట్టదు. అన్ని సమస్యలకు పర్యావరణమే కారణం. పర్యావరణ పరిరక్షణ గురించి ఎంత వివరించినా జనంలో, పాలకుల్లో రాని మార్పు వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకృతి విపత్తులు ఎదురవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అకాల వర్షాలు, మెరుపులు, వరదలు, హీట్ వేవ్లు ప్రతి సంవత్సరం దేశాలను వణికిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఆదమర్చి చూస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలని కోరుకోవడం మినహా ఎవరైనా ఏం చేయగలరని అంటున్నారు విశ్లేషకులు.